స్పీకర్ టీడీపీ సీనియర్ నాయకులు జీవీఎంసీ బాలయోగి 19వ వర్ధంతిని బుధవారం మండల కేంద్రం కరపలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాలయోగి చిత్రపటానికి కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు పూర్మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా అనంతలక్ష్మి సత్యబాబు మాట్లాడుతూ దళితుల అభివృద్ధికి బాలయోగి చేస్తున్న కృషిని గుర్తించిన చంద్రబాబు అప్పట్లోనే లోక్సభ స్పీకర్గా బాలయోగిని చేస్తారని పేర్కొన్నారు. లోక్సభలో స్పీకర్గా ఉన్న బాలయోగి ఆటుపోట్లను ఎదుర్కొనడమే కాకుండా విదేశాల్లో సైతం స్పీకర్ వ్యవస్థపై అధ్యయనం చేసి అనేక సూచనలు సలహాలు ఇచ్చారని పేర్కొన్నారు. నాయకుడిగా చరమణి రాజకీయాలని స్థానిక సంస్థల నుంచి కూడా ఇన్ని వరకు కూడా శాసించిన మహోన్నత వ్యక్తి గంటి మోహన్ చంద్ర బాలయోగి గారి 19వ వర్ధంతి కరపమండలం పార్టీ కార్యాలయంలో జరుపుకుంటా ఉన్నాం. మరి బాలయోగి గారి గురించి తూర్పుగోదావరి జిల్లాలో చెప్పుకోదాక విశేషాలు అనేకమైనవి ఉన్నాయి. అందులో మరి ప్రేరణ న్యాయవాది నుంచి చేస్తూ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్గా మొట్టమొదటి ఎన్నికై తదుపరి పార్లమెంటు సభ్యునిగా తదుపరి శాసనసభ్యులుగా ముమ్మిడివరం శాసనసభ్యులుగా ఉండి ఎడ్యుకేషన్ మినిస్టర్గా మరి రాష్ట్రంలో చేసి పార్లమెంటు స్థానం రెండోసారి ఎన్నికై లోక్సభ స్పీకర్ అవటం మనం అందరం కూడా తెలిసిందే.